पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। श्रीमद् भगवद गीता ఈరోజు మనం 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగం మాట్లాడుకోబోతున్నాం। ఇప్పటి వరకు కూడా మనం శ్రీమద్ భగవద్గీతలో 15 అధ్యాయాలు అవగాహన చేసుకుని ఆచరణలోకి తీసుకుంటూ ప్రయాణం చేస్తూ వస్తున్నాము। ప్రత్యేకించి గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే 13, 14, 15 అధ్యాయాలు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, అలాగే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము, ఈ మూడు అధ్యాయాల్లోనూ కూడా తండ్రి మనకు ఆత్మబోధ గురించి తెలియజేశారు। ఆత్మకు పరమాత్మకు తేడా లేదు అనేది తెలియజేశారు। ఆత్మస్వరూపంగా నీవు ఈ దేహంలో ఎలా ఉన్నావు అనేటటువంటిది మనకు తెలియజేశారు। ద్రష్టగా ఉన్నావు నీవు, నీవు ద్రష్టగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మాయ నుండి బయటపడతావు, గుణాలతో కూడినటువంటి ఈ అపర ప్రకృతి ఇదంతా కూడా నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటిది, ఈ దుఃఖం నుండి నీవు బయటపడాలి అనుకున్నప్పుడు మాయకు అతీతంగా ఉన్నటువంటి నన్ను పట్టుకోవటమే అనేది చెప్పారు। నన్ను అన్నప్పుడు నువ్వెవరు అంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశేష్టిత, నీలో ఉన్నటువంటి ఆత్మను నేనే, నాలో ఉన్న ఆత్మ నీవైతే నేను వేరుగా ఉన్నానా అన్నప్పుడు కాదు, పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషపర అనేది చెప్పారు। ఎంతో స్పష్టంగా మనకు ఈ మూడు అధ్యాయాల్లోనూ కూడా మనకెంతగానో ఉపయోగపడేటటువంటి సాధన ఎంతో వివరంగా తండ్రి మనకు తెలియజేశారు। ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి బోధ ఈ మూడు అధ్యాయాలు కూడా। ఈ మూడు అధ్యాయాలు మనం సరైన రీతిలో అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకున్నట్లయితే నిరంతరము కూడా గమనికతో ఉండటానికి అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే ఈ దుఃఖం నుండి బయటపడటం అన్నది ఇంత తేలిక అనేది ప్రతి ఒక్కడికి కూడా అనిపిస్తుంది। ఈ సంసార చక్రం నుంచి బయటపడ్డామనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది। ఇదేదో ఎప్పుడో వచ్చేటటువంటిది కాదు, చనిపోయిన తర్వాత వచ్చేటటువంటిది అంతకన్నాను కాదు, ఇప్పుడే ఇక్కడే ఇది అనుభవంగా మార్చుకోవచ్చు, ఇది అనుభవం అనేది తెలుసుకోవచ్చు, ఇది మనకు తండ్రి చెప్పినటువంటిది।
సరే ఇప్పుడు 16 అధ్యాయము 17 అధ్యాయము ఈ రెండు కూడా ఇక్కడ మనకు తండ్రి ఒక ముఖ్యమైనటువంటి బోధ మరలా మనకు చేయబోతున్నారు ఇప్పటి వరకు కూడా మనకు నీ ఆత్మస్వరూపానివి అనేటటువంటిది తెలియచేయటమే కాకుండా ఆత్మగా నీవు ఎలా ఉన్నావు అనేటటువంటిది కూడా ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా మనకు తెలియచేశారు అయితే నీవు ఆత్మస్వరూపంగా ఉండాలి అంటే నిరంతరము కూడా ఈ బాహ్యమైనటువంటి ఈ జీవితం ఈ దేహానికి సంబంధమైనటువంటి ఈ జీవితం ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం మన లక్ష్యం ఏమిటి ఆత్మస్వరూపంగా ఉండటమే మన లక్ష్యం నీవు ఆత్మస్వరూపం అనేది తెలుసుకోవటము ఆ తర్వాత నిరంతరం కూడా నీవు అలా ఉండటమే 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 ఇదే లక్ష్యం కేవలం తెలుసుకోవటం కాదు ఇది నిజానికి లక్ష్యం కూడా కాదు లక్ష్యం అంటే ఏదో చేస్తే వచ్చేటటువంటిది ఇది లక్ష్యం కూడా కాదు ఏదో చేస్తే వచ్చేటటువంటిది కాదు తెలుసుకోవటమే ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు అంతే దానికి ఏదో చేయాల్సింది కూడా ఏమీ లేదు నిజానికి నువ్వెప్పుడు కూడా ఈ దేహంలో గమనికగా ఉన్నావు అనేటటువంటిది తెలుసుకుని నేను ఇలా ఉన్నానా అని ఆ విధమైనటువంటి నిన్ను నీవు గుర్తిస్తూ ఉండటమే చేయాల్సింది అయితే ఇది ఎప్పుడు కూడా జరగాలి అంటే ఈ దుఃఖం నుంచి మీరు బయటపడాలి అంటే మరి ఈ దేహం ఎలాగ ప్రవర్తించాలి అనేటటువంటిది ముఖ్యం ఈ రెండు వేరు వేరు విషయాలు నిజానికి వేరు విషయాలు అని మనం అనుకుంటే అవి వేరుగానే ఉంటాయి కానీ ఈ రెండింటినీ కూడా ఏకం చేసుకోవాలి అంతేకాని బాహ్యమైనటువంటి జీవితం ఇదివరకు ఎలా ఉందో అలాగే సాగిస్తాను అంటే నీవు నీవుగా ఉండలేవు అది సాధ్యం కాదు ఈ జన్మ నువ్వు సార్థకం చేసుకోలేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు తండ్రి ఇప్పటి వరకు 3 అధ్యాయాల్లో నీ గురించి చెప్పారు నువ్వు నువ్వుగా ఉంటున్నప్పుడు నువ్వు ఆనంద స్వరూపంగా ఉన్నావు అనేది నువ్వు తెలుసుకుంటున్నావు శాంతి స్వరూపంగా ఉన్నావు అనేది నువ్వు తెలుసుకుంటున్నావు ఇలాగా నిన్ను నువ్వు తెలుసుకోవటమే కాకుండా నీవు నీవుగా ఉన్నప్పుడు ఎరుకగా ఉన్నప్పుడు గమనికగా ఉన్నప్పుడు ద్రష్టగా ఉన్నప్పుడు ఈ దేహంలోనూ ఈ మనసులోనూ కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి అనేటటువంటిది కూడా నువ్వు తెలుసుకున్నావు ఇవన్నీ కూడా అనుభవమే ఎవరు చెప్పేటటువంటి ఉపన్యాసం కాదు ఇది నిజానికి ప్రతి ఒక్కరూ కూడా అనుభవానికి తెచ్చుకునేటటువంటి విషయాలు సరే అయితే ఇది ఎప్పుడూ కూడా ఉండటం లేదు ఇది అలా కాకుండా ఎప్పుడూ కూడా నీవు నీవుగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ బాహ్యమైనటువంటి జీవితం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనకు ఈ 2 అధ్యాయాల్లో చెప్పబోతున్నారు తండ్రి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం దైవాసుర సంపద్ విభాగ యోగము తర్వాత వచ్చేటటువంటి శ్రద్ధాత్రేయ విభాగ యోగము 16-17 అధ్యాయాలు మనం తప్పకుండా దాని ప్రకారంగా మనం మార్పులు చేసుకుని తీరాలి ఈ 2 అధ్యాయాల్లో చెప్పినటువంటి మార్పులు మనం చేసుకోలేనప్పుడు ఇప్పటి వరకు కూడా మనం భగవద్గీతలో మన తండ్రి చెప్పిన దాన్ని ఎంతగా మనం అర్థం చేసుకున్నప్పటికీ కూడా అది మనకు పూర్ణ ఫలితాన్ని ఇవ్వనివ్వదు ఇప్పటివరకు తండ్రి చెప్పినటువంటిది ఏదైతే ఉందో
దీన్ని మనం పరిపూర్ణంగా అనుభవంగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు అలాగే జన్మ సార్థకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా మనం ఈ 16 అధ్యాయము 17 అధ్యాయంలో తండ్రి ఏం చెప్పబోతున్నారు అనేటటువంటిది అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టి తీరాలి అంతే ఇది ఆచరణలో పెట్టినప్పుడు మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా కూడా నిజానికి సరైన ఫలితాన్ని మనం పొందడానికి కుదరదిక దీన్ని అర్థం చేసుకోండి దీనికి ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను ఖర్జూర చెట్లు మీరు ఇక్కడ ఎప్పుడు కూడా చూడరు కానీ ఖర్జూర ఫలాలు మీరు చూస్తూ ఉంటారు ఖర్జూర కాయలు చూస్తూ ఉంటారు అలాగే యాపిల్ పళ్ళు మనం చూస్తూ ఉంటాం కానీ యాపిల్ వృక్షాలు ఇక్కడ మనం చూడం ఎందుకని చూడము మనం ఇక్కడ మరి ఖర్జూరం పండించుకోవచ్చు కదా అలాగే యాపిల్ కూడా మనం ఇక్కడ పండించుకోవచ్చు కదా కానీ ఇక్కడ మనకి కుదరదు ఎందుకు కుదరదు అంటే ఈ వాతావరణం వాటికి కుదరదు మనం తీసుకొచ్చి వాటిని నాటినా కానీ ఇక్కడ వాటి నుంచి మనకి సరైనటువంటి ఫలాలు ఎప్పుడు కూడా రానిరావు ఆ మొక్కలు ఇక్కడ అసలు బ్రతకపోవచ్చు కూడా ఎందుకని అంటే అవి వాటికి తగ్గ వాతావరణంలో మాత్రమే అవి పెరుగుతాయి వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో ఆ వాతావరణంలోనే ఆ వృక్షాలు పెరుగుతాయి అంతేగాని వాటిని తీసుకొచ్చి మన వాతావరణంలో పెంచాలి అంటే అది సాధ్యం కాదు అలాగే ఇక్కడ కూడా ఏంటంటే రెండు విషయాలు ఒకటి నువ్వు ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకుని నువ్వు నువ్వుగా ఉండటం అన్నది ఇది ఇప్పటివరకు బోధలో మనం అవగాహన చేసుకున్నాము అలాగే ద్రష్టగా ఉండటం అన్నది కూడా జరుగుతుంది అయితే ద్రష్టగా నిరంతరము కూడా నీవు ఆత్మస్వరూపంగా నీవు నీవుగా ఉండాలి అనుకున్నప్పుడు దృశ్యరహిత ద్రష్టగా శుద్ధ చైతన్య స్వరూపంగా శుద్ధ సాక్షి చైతన్య స్వరూపంగా నిరంతరము కూడా నీవు నీవుగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి వాతావరణం మనం ఏర్పరచుకోవాలి ఎలాంటి వాతావరణం ఇప్పుడు 2 అధ్యాయాల్లో తండ్రి చెప్పబోతున్నారంతే ఈ బాహ్యమైనటువంటి జీవితంలో ఏ మార్పులు చేసుకోవాలో స్పష్టంగా మనకు ఇక్కడ తండ్రి చెప్పబోతున్నారన్నమాట ఈ మార్పు చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనంగా ఉండగలుగుతాం శుద్ధ చైతన్య స్వరూపంగా ఆ విధమైనటువంటి నీవు నీవుగా ఉండటానికి అప్పుడు మాత్రమే వీలవుతుంది ఈ ఉదాహరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలా కానప్పుడు ఏమవుతుందంటే ఒక ఖర్జూర మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటితే అదేమైపోతుంది ఎందుకు పనికిరాదు ఇంకా అది 4 రోజుల్లో చనిపోతుందంతే అలాగే యాపిల్ మొక్కలు ఇక్కడ పెంచాలన్నా కానీ వాటి వల్ల మీకు ఏ ఫలితము రానే రాదు ఎందుకంటే వాతావరణం మారాలి ఇక్కడ వాతావరణం అంటే ఏంటి మన ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనలో మార్పు రావాలి ఆ ప్రవర్తనలో మార్పు రానప్పుడు మన ఆలోచనల్లో మన మాటల్లో మన చేతల్లో మార్పు రానప్పుడు మీరుగా ఉండటం అన్నది సాధ్యం కాదు గుర్తుంచుకోండి అందుకని ఈ అధ్యాయాలు ఎంతో ముఖ్యమైనటువంటివి అని నేను చెప్తున్నాను ఒక వాతావరణం మారాలి మారినప్పుడే ఆ పరిస్థితులు మారాలి మన ఆలోచనలు మారాలి
మన మాటలు మారాలి, మన చేతులు మారాలి. అలా మారినప్పుడు ఎప్పుడూ కూడా నీవు నీవుగా ఉండటానికి వీలవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నిజానికి ఈరోజు శాస్త్రవేత్తలు అంటే గమనికగా ఉండటం అనేటటువంటి దాన్ని కొన్ని విధానాల ద్వారా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి గమనిక అనేటటువంటిది ఎవరెవరికి ఎంత ఉంటుంది అనేటటువంటిది ఒక దీన్ని చేశారన్నమాట. అంటే ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. కానీ ఆ తర్వాత దాని గురించి నేను వివరంగా తెలుసుకున్న తర్వాత ఇది చాలా తేలికే వీళ్ళు చేసింది మంచి పని అనేది నాకు అనిపించింది. అంటే ఒక ఎరుక అనేటటువంటిది ఎవరిలో ఎంత ఉంది, ఎవరు ఎంతగా ఎరుకతో ఉండగలుగుతున్నారు, ఎవరు ఎంతగా గమనికతో ఉండగలుగుతున్నారు అనేటటువంటిది తెలుసుకోవటానికి కూడా ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. దీనిలో తెలిసినటువంటి సత్యం ఏమిటి అంటే, ఈరోజు మనకు తండ్రి దైవాసుర సంపద విభాగ యోగం మనకు చెప్పబోతున్నారు. దీనిలో దైవీ సంపద పెంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఎరుకతో ఉండటం అనేది సాధ్యమవుతుంది. కానీ దీనికి భిన్నంగా అసుర భావాలతో రాక్షస భావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎరుకతో ఉండటం అనేది సాధ్యం కాదు. ఉన్నాము అనుకుంటారు కానీ అది మనసుతోనే తప్ప యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా ద్రష్టగా ఉండటం అనేది సాధ్యం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే దీనికి మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక మంచినీళ్ళు జగ్గు ఉంది. ఆ మంచినీళ్ళ జగ్గులో మనం నీటిని పోసినప్పుడు అవి కలిసిపోతాయి. అక్కడ మనకేం తేడా ఏమి అనిపించదు, ఏ తేడా మనకు అనిపించదు అన్నమాట. అలాగే మనం ఆ మంచినీళ్ళు జగ్గులో మనం తీసుకొచ్చి పేడ నీళ్ళు లేకపోతే మట్టి నీళ్ళు ఇలాంటివి పోసినప్పుడు ఏమవుతుంది, వెంటనే ఆ పేడ నీళ్ళలాగా అయిపోతాయి లేదా మట్టి నీళ్ళలాగా అయిపోతాయి అవి. అంటే ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పాను అంటే, మీరు గమనికతో ఉండటం అన్నప్పుడు మీకు ఇప్పటికి అర్థమవుతుంది ఏమని అంటే, మేము శాంతిగా ఉండగలుగుతున్నాము, సంతోషంగా ఉండగలుగుతున్నాము, ఏదో తెలియని సంతృప్తి మాకు కలుగుతుంది, దొరకటి కన్నా మేము స్పష్టతతో ఉండగలుగుతున్నాము, చాలా స్పష్టతతో ఉండగలుగుతున్నాము అనేటటువంటిది మీరు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే, మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి. మనసు నిర్మలంగా ఉండాలి అంటే ఇక్కడ మనకు తండ్రి చెప్పబోతున్నటువంటి దైవీ సంపద పెంచుకోవాలి. దైవీ సంపద పెంచుకోనప్పుడు, అసురు సంపదతో ఉన్నప్పుడు, రాక్షస భావాలతోనే ఉన్నప్పుడు ఆ మాలిన్యం ఏమవుతుందంటే నీవు నీవుగా ఉండటానికి అడ్డుపడుతూ ఉంటుంది. ఆ మనస్సు నిర్మలంగా ఉండదు. మనస్సు ఎంతో మాలిన్యంతో కూడి ఉన్నప్పుడు నీవు నీవుగా ఉండటం అనేది సాధ్యం కాదు. అందుకని ఈ అధ్యాయాలు రెండు కూడా ఎంతో ముఖ్యము అనేది నేను మీకు చెప్తున్నాను. ఒక అర్థంలో మన ముఖాన్ని మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు అర్థం ఎంతో నిర్మలంగా ఉండాలి. అర్థం నిర్మలంగా లేనప్పుడు దానిలో మన ముఖాన్ని మనం చూసుకోలేము. అలాగే మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే
ఆత్మస్వరూపంగా నీవు నీవుగా ఉండగలుగుతావు. ఇది బాగా అర్థం చేసుకోండి. అందుకోసం మనకు ఈ అధ్యాయం తండ్రి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నారు. నిజానికి తండ్రి మనకు ఏ బోధ చేయాలో ఆ బోధ చేసేసారు. 15వ అధ్యాయంతో తండ్రి మనకు ఏది చెప్పాలో అది చెప్పేశారు. చెప్పేసి మనల్ని వదిలిపెట్టలేదు. నువ్వు ఇదిగో నీ జీవితాన్ని ఈ విధంగా మలుసుకోపోయినట్లయితే, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు ఇలాగా నువ్వు మార్చుకోపోయినట్లయితే, ఇంత బోధ విని దీన్ని నీకు ఏ విధంగానూ కూడా ఉపయోగపడకుండా చేసుకున్నట్లవుతుంది. కాబట్టి నీవు ఈ మార్పులు చేసుకో. చేసుకున్నప్పుడు నిజానికి నీవు పూర్ణస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకుంటావు అన్నది తండ్రి ఉద్దేశం ఇక్కడ. సరే, ఇప్పుడు అధ్యాయంలోకి వెళదాం. దైవాసుర సంపద్ విభాగ యోగము. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తపార్జవం. ఇక్కడ మనం చేసుకోవాల్సినటువంటి మార్పులు ఒక 26 చెప్పారు తండ్రి. ఇది నిజానికి మనం మార్పులు అని అంటున్నాం, కానీ తండ్రి ఏమంటున్నారంటే సంపద అంటున్నారు. ఏదైనా కానీ సంపాదించుకున్నదే కదా. నీతితో సంపాదించుకోవచ్చు, అవినీతితో సంపాదించుకోవచ్చు, సంపదే. కానీ అవినీతితో సంపాదించుకున్నప్పుడు, అక్రమంగా సంపాదించుకున్నప్పుడు వాడికి కష్టాలు తప్పవు అనేది మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. పైకేదో బాగానే ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడూ వాడిని బాధిస్తూనే ఉంటుంది అనేది మనం గమనిస్తే తెలుస్తుంది. అలాగే ఇక్కడ సంపద అని చెప్తున్నారు. దైవీ సంపద, అసుర సంపద, ఏ సంపద మనకుంది అనేది మనం గమనించుకోవాలి. ఎదట వాళ్ళకి ఎంత ఉందనేది కాదు. ఎవరికి వాళ్ళకి నాకు ఏ సంపద ఉంది అనేది. అసుర సంపద ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పోగొట్టుకోవాలి. అసలు దైవీ సంపద పెంచుకుంటే దివ్యత్వం అన్నది నీలో పెరుగుతూ ఉంటుంది. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు దివ్యంగా మారుతాయి. అప్పుడు సహజంగానే నిజానికి అసుర భావాలు, రాక్షస లక్షణాలు అవన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఒక వెలుగు వచ్చినప్పుడు ఎప్పటి నుంచో ఉన్నది అయినప్పటికీ కూడా చీకటి ఎమ్మటే పోతుంది కదా. అవి పోగొట్టుకోవటానికి పెద్ద ప్రయత్నం ఏం చేయవసరం లేదు. మనం అసుర భావాలు, అసుర సంపదను పోగొట్టుకోవటానికి పెద్ద ప్రయత్నం ఏం చేయవసరం లేదు. ఇక్కడ తండ్రి చెప్పినటువంటి 26 సంపదలు ఏవైతే ఉన్నాయో ఈ సంపద మనం పెంచుకుంటే చాలు. ఈ 26 గుర్తు చేసుకుంటూ ఈ 3 శ్లోకాల్లో తండ్రి ఏదైతే చెప్పారో దీన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే క్రమేణ మీలో ఒక మార్పు వచ్చి తీరుతుంది, తప్పకుండా వస్తుంది. గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు స్వల్ప ప్రయత్నంతోనే మీరు ఈ సంపద పొందగలుగుతారు. స్వల్ప ప్రయత్నంతోనే, ఇంత కష్టం కూడా లేదు, నాకు తెలుసది, నాకు తెలుసు. ఆ కొద్ది ప్రయత్నం మీరు చేసి వీటిని ఈ 3 శ్లోకాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే చాలు, ఈ సంపద మీ సొంతం అవుతుంది. అసుర భావాలు అవన్నీ కూడా నిజానికి క్రమేణావే పోతాయి. ఇక్కడ 3 శ్లోకాల్లో 26 చెప్తున్నారు మనకు. మొదటిది, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. ఈ శ్లోకంలో ఒక 9 విషయాలు మనకు చెప్పారు. మొట్టమొదటిది అభయం.
అంటే భయం లేకుండా ఉండటం అన్నమాట నిర్భయత్వం భయం ఎందుకు వస్తుంది నిజానికి నేను దేహం అనుకున్నప్పుడే భయం మొదలవుతుంది ఎప్పుడో మృత్యు వచ్చి మీద పడుతుంది అనేటటువంటి భయం ఉంటుంది అక్కడ అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా బోధ విన్నప్పటికీ కూడా మళ్ళా ఏదో దేవుణ్ణి వదిలేసాము ఆ పూజలు వదిలేసాము ఇదివరకు అక్కడికి కూడా వెళ్ళేవాళ్ళము ఇప్పుడు అక్కడికి వెళ్ళటం లేదు అని ఇలాంటి భయాలు కూడా ఆవరిస్తూ ఉంటాయి యథార్థమైనటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడు మళ్ళీ అజ్ఞానాన్ని వదిలిపెట్టామే అనేటటువంటి భయం అన్నమాట అలాంటి భయాలు వస్తూ ఉంటాయి నేను ఈ దేహం అనుకున్నప్పుడు దేహానికి ఎప్పుడు ఏది వస్తుందో అనేటటువంటిది భయం ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో భయం అలాగే నా వాళ్లకు ఏది వస్తుందో అనేటటువంటి భయం అర్జునుడికి ఇదే భయం మేము చనిపోతామా వాళ్ళు చనిపోతారా అనేది భయం వాళ్ళను చంపేసి మేము చనిపోయితే ఇంకా చివరికి ఏమిటి మిగిలింది అనేది భయం అలాగే నా గురువుల్ని చంపినప్పుడు నాకు పాపం వస్తుందేమో అనేది భయం ఇలా ఎన్నో భయాలు ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నానా అనేది భయం భయంతోనే నిజానికి అర్జునుడు గాండివాన్ని కింద వేసి నేను ఈ యుద్ధం చేయను అని చెప్తాడు మరణ భయం అనేది ఒకటి ఉంది వాళ్ళు చనిపోతారు నా వాళ్ళు చనిపోతారు నాకు కావలసిన వాళ్ళు చనిపోతారు లేక మేమే చనిపోవచ్చు అనేది భయం అలాగే ధర్మము అతిక్రమిస్తున్నానేమో అనేటటువంటిది భయం చనిపోయిన తర్వాత ఈ రాజ్యంలో బాగుకునేది ఏమిటి అనేటటువంటిది ఇంకా ఏమీ కనపడదు అనేది భయం ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాలైనటువంటి భయాలు ఉంటాయి కానీ ఇప్పటి వరకు కూడా తండ్రి మనకు చెప్పారు ఏమని చెప్పారు నువ్వు దేహం కాదు దేహం అనేటటువంటిది అనిత్యమైనటువంటిది దానికి మరణం అనేది తప్పదు ప్రారంభంతో ఈ దేహం నడుస్తుంది ప్రారంభం తీరిన తర్వాత దేహం అన్నది నశించక తప్పదు కానీ నీవు నిత్యమై ఉన్నావు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అభికార ఆత్మస్వరూపానివి నీవు ఈ దేహం అంతమైపోయేటటువంటిది నీవు నిత్యమై ఉన్నావు అనేటటువంటిది తండ్రి చెప్పారు తండ్రి చెప్పినటువంటి ఈ విషయాన్ని లోపల స్థిరపరచుకుంటే ఇంకా దేనికి భయం ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు అలాగే నీవు ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకున్నప్పుడు స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్య విధీయతే స్వస్వరూపాన్ని అనుసంధానం చేయటమే భక్తి అనేటటువంటి ఆ పరమసత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆత్మ ఏదో కాదు పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు ఆత్మకు పరమాత్మకు తేడా లేదు అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు ఇది కదా సరైనటువంటి భక్తి అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకా ఏదో వదిలిపెట్టాను అది వదిలిపెట్టాను ఇది వదిలిపెట్టాను వాళ్ళను వదిలిపెట్టాను అనేటటువంటి భయం నీకెందుకు ఉంటుంది ఇంకా ఉండనే ఉండదు కాబట్టి చూసుకో ఇంకా నీకు భయం ఉన్నదా నీకు ఇంకా భయం ఉన్నట్లయితే నువ్వు విన్నావు కానీ వినిపించుకోలేదు అది లోపల నువ్వు జీర్ణం చేసుకోలేదు అనుభవానికి తెచ్చుకోవటం లేదు కాబట్టి నువ్వు ఇంకా శ్రద్ధ వహించి దాని మీద నిలబడటానికి జ్ఞానబోధ ఏదైతే ఉందో ఆ బోధ మీద నిలబడటానికి నువ్వు ప్రయత్నం చేయి తర్వాత సత్వ సంశుద్ధి
సత్వ సంశుద్ధి అంటే మనసు ఏ మాలిన్యము లేకుండా ఉంచుకోవటం, అంతఃకరణ శుద్ధి. బహుశా నీకు అంతఃకరణ శుద్ధి లేకపోవటం వలనేనేమో విన్నావు, కానీ అది లోపల స్థిరపడలేదు, బుద్ధిలో నిశ్చయం అవ్వలేదు. ఎందుకు నిశ్చయం అవ్వలేదు అంటే అనేక ఆలోచనలతో కూడి ఉన్నావు, నీ అభిప్రాయాలను నువ్వు అలాగే కాపాడుకుంటూ ఉన్నావు, వాటిని పోగొట్టుకోవటానికి నీకు ఇష్టం లేదు అనుకుంటాను. భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు చెప్తున్నప్పటికీ కూడా నీ అభిప్రాయాలు నీకు ముఖ్యమైపోతున్నాయి. నీ అలవాట్లు, నీ ఆలోచనలు, నీ సంస్కారాలు అవి నీకు ముఖ్యమైపోతున్నాయి. నీ స్వభావాన్ని నువ్వు బలపరుచుకుంటున్నట్లున్నావు. ఇది అర్థం చేసుకో. అందుకే నీకు భయం కూడా కలుగుతుంది. కాబట్టి ముందు ఆ మనసులో ఉన్నటువంటి ఆ సంశయాలు నివృత్తి చేసుకో. అందుకు తండ్రి చెప్పారు మననం చేయాలి అనేటటువంటిది. అదే తర్వాత చెప్తున్నారు జ్ఞానయోగ వ్యవస్థితి. నువ్వు సరిగ్గా మననం చేసినట్లయితే నీకు ఈ సందేహాలు రావు. అసలు నిజానికి నీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. నువ్వెవరు అనేటటువంటిది నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు. నిరంతరం కూడా ఆ దృష్టితో ఉండగలుగుతావు. ఇదే నిధిధ్యాసన, జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞానము అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం, యోగం అంటే నిరంతరం కూడా అలాగ ఉండటం, ఆ దృష్టితో ఉండటం అన్నది. నీవు సరైన రీతిలో అవగాహన చేసుకునే దానిలో లోపం ఉండవచ్చు, లేదా నిరంతరం ఆ దృష్టితో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయకపోతూ ఉండవచ్చు. అందువల్ల ఏమైంది, నీ మనసు అంతా కూడా ఇదివరకు ఉన్న మాలిన్యంతోనే నిండి ఉంది, దాన్ని మార్చుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి తండ్రి ఏం చెప్పారు అన్నదాన్ని అవగాహన చేసుకుని నీకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మాలిన్యం అంతా కూడా పోగొట్టుకో. నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు. అహంకారంతో కూడి నువ్వు ఇప్పటివరకు కూడా ఎంతో మాలిన్యాన్ని లోపల పెంచుకున్నావు. వాటన్నింటినీ వదిలిపెట్టు. వదిలిపెట్టే నిరంతరము కూడా నిన్ను నువ్వు స్మరించుకుంటూ నీ చింతనలో నీ ధ్యానంలో నువ్వు ఉండు. అప్పుడు నీకు ఈ భయం నుండి కూడా నువ్వు బయటపడతావు. తర్వాత దానము అనేటటువంటిది నిజానికి ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి లోభితనం పోవటం కోసం. లోభితనం అనేటటువంటిది నరకానికి ద్వారం. కామ క్రోధ లోభాలు త్రివిధం నరకస్యేదం, ఈ మూడు కూడా నరకానికి ద్వారాలు అని తండ్రి చెప్పారు. ఆ లోభితనం పోనప్పుడు ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు కావాలి, ఇంకా నాకు కావాలి అని ఆ పోగేసుకోవటంలోనే నువ్వు కూరుకుపోతూ కూరుకుపోతూ ఉన్నప్పుడు నువ్వు నీవుగా ఉండలేవు. ఎందుకనంటే నీ ఆసక్తి అంతా కూడా బాహ్యమైనటువంటి విషయాల మీదే ఉంటుందంతే. నీ ఆసక్తి అంతా కూడా బాహ్యమైనటువంటి విషయాల మీదే ఉంటుంది. వాటిని సమకూర్చుకోవాలి, ఇంకా పెంచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అనేటటువంటి ఆ తపన పోదు. అందుకోసం నీవు దానం చేయటం అనేది అభ్యాసం చేయి. ప్రతిరోజు కూడా నువ్వు ఒక క్రమ పద్ధతిలో దానం చేస్తూ ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నీ దోషాలు పోతాయి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, తండ్రి శ్రీమద్ భగవద్గీతలో ఏ విధమైన దానం చేయమన్నారో ఆ దానం చేయాలి అంతేకాని రజస్సిక తమసిక దానాలు కాదు. తండ్రి స్పష్టంగా చెప్తున్నారు మనకు శ్రద్ధాత్రేయ విభాగ యోగంలో దానం ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా చెప్తున్నారు.
సాత్విక దానం చేయాలి. అది అహంకారంతో చేసేటటువంటిది కాదు, గుర్తింపు కోసం చేసేటటువంటిది కాదు, పేరు ప్రతిష్టల కోసం చేసేటటువంటిది కాదు. ఆ విధమైనటువంటి సాత్విక దానం నువ్వు చేసినప్పుడు ఈ లోభి గుణం నుంచి నువ్వు బయటపడతావు, అలాగే అనేక దోషాల నుంచి నువ్వు బయటపడతావు. అందుకు తండ్రి చెప్తున్నారు, దానం అన్నది అలవాటు చేసుకో. తర్వాత దమచ్చ. దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే బలవంతాన కట్టేసుకోవటం అన్నది కాదు, వివేకంతో కూడినటువంటి నిగ్రహం అన్నది కావాలి. ఎందుకు అది వద్దనుకుంటున్నావు కానీ మనస్సు పీకుతోంది, ఆ వస్తువు కావాలి, ఆ రుచి కావాలి, ఈ విధంగా కొన్ని కొన్నిటిని దేహం కోరుతోంది, కోరుతూ ఉన్నప్పుడు నిగ్రహించుకుంటే ఏమవుతుంది అంటే, బలవంతాన్ని నిగ్రహించుకుంటే ఏమవుతుందంటే, ఆ కోరిక అనేటటువంటిది పోదు, ఆ కోరిక ఇంకా లోపల ఇంకా బలపడుతూనే ఉంటుందన్నమాట. అక్కడ కావాల్సింది ఏంటంటే ఒక వివేకం కావాలి. ఎందుకు వద్దంటున్నాము అని అంటే, ఇప్పటి వరకు కూడా బాహ్యమైనటువంటి ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల వల్ల నేను ఆనందం పొందుతాను అని నువ్వు అనుకున్నావు. కానీ ఇక్కడ ఒక వివేకంతో నువ్వు ఆలోచించినట్లయితే వాటి వల్ల కాదు నువ్వు ఆనందం పొందుతున్నది, నీ స్వరూపమే ఆనంద స్వరూపం అనేటటువంటిది నీవు ఇప్పటివరకు కూడా బోధ ద్వారా అవగాహన చేసుకున్నావు. కాబట్టి వాటి పట్ల ఒక వివేకంతో కూడినటువంటి వైరాగ్యం ఏర్పరచుకో, అది సరైనటువంటి నిగ్రహము అనబడుతుంది. అంతేగాని వాటి కోసం ప్రయాసపడుతూ నువ్వు కోరినటువంటివి దొరకనప్పుడు దానికి బాధపడుతూ అలాగే ఉంటూ ఉంటే దాని అర్థం ఏమిటి అంటే, నువ్వు సరైన రీతిలో అవగాహన చేసుకోలేదు, నువ్వు సాధన సరిగ్గా చేయటం లేదు. అంటే సాధన అంటే నిరంతరం కూడా నీవు నీవుగా ఉండటం, నీ స్వరూపాన్ని ధ్యానిస్తూ నీ స్వరూప చింతనలో నీవు ఉండటము ఏదైతే ఉందో అది సాధన. తర్వాత ఏమన్నారు, యజ్ఞచ్చ అన్నారు. యజ్ఞము అన్నప్పుడు ఇక్కడ భగవంతుని ధ్యానించటము, అలాగే భగవంతునికి చేసేటటువంటి పూజలు కానీ, అలాగే మిగతా హోమాలు కానీ, ఇవన్నీ కూడా యజ్ఞము అని అనవచ్చు. అయితే ఇక్కడ మనకు తండ్రి చెబుతున్నారు, యజ్ఞాలలోకెల్లా జ్ఞానయజ్ఞం పవిత్రమైంది అనేది చెప్తున్నారు. కాబట్టి శ్రీమద్ భగవద్గీత నీవు పఠిస్తూ ఉన్నట్లయితే జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వాడివి అవుతావు అనేది 18వ అధ్యాయంలో తండ్రి చెప్పారు. ఇది ఒక మాత్రమైనటువంటి యజ్ఞం. అలాగే యజ్ఞానం జపయజ్ఞోస్మి అన్నారు తండ్రి. అంటే నిరంతరము కూడా తండ్రిని స్మరించుకుంటూ, తండ్రిని స్మరించుకుంటూ ఉండటం ఏదైతే ఉందో అది జపయజ్ఞము అనబడుతుంది. ఆ యజ్ఞము నా స్వరూపమే అని చెప్పారు. అలాగే శ్రీమద్ భగవద్గీత పఠిస్తూ, అధ్యయనం చేస్తూ, అవగాహన చేసుకుంటూ ఆచరణలో పెట్టడం అనేటటువంటిది జ్ఞానయజ్ఞము అనబడుతుంది. ఈ యజ్ఞాలు ఉత్తమమైనటువంటి యజ్ఞాలు నిజానికి. కాబట్టి తండ్రి చెబుతున్నారు, నీవు భగవద్గీత సరైన రీతిలో అవగాహన చేసుకున్నట్లయితే నీవు తండ్రి చెప్పిన జపయజ్ఞం కానీ, లేదా తండ్రి చెప్పినట్లుగా భగవద్గీత ఆచరణలో పెట్టుకుంటూ తండ్రి చెప్పినట్లు జ్ఞానయజ్ఞం చేసి ఆ తండ్రికి ప్రియమైన వాడిగా నీవు మారవచ్చు.
మీరు ఇప్పటివరకు కూడా భగవద్గీత అవగాహన చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు చేయాల్సినటువంటి యజ్ఞం ఏది అంటే భగవద్గీత ఆచరించటం అనేటటువంటి యజ్ఞమే నిజానికి. తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టుకోవటం అనేటటువంటిది యజ్ఞం. ఇప్పుడు ఇక్కడ దైవాసుర సంపద విభాగ యుగంలో తండ్రి ఈ దివ్యమైనటువంటి సంపద మనకు అందిస్తున్నారు. ఈ సంపద మనం సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక తపనతో మీరు ప్రయత్నం చేస్తే ఇదే యజ్ఞం అవుతుంది. నిజానికి ఇది ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం అవుతుంది. తండ్రి చెప్పినటువంటి 26 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటికి కట్టుబడి ఉన్నట్లయితే, ఇవి ఆచరణలోకి తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది యజ్ఞం అవుతుంది. తర్వాత స్వాధ్యాయ తపార్జవం, స్వాధ్యాయనం అన్నారు. ఇక్కడ నిజానికి మనకున్నటువంటి సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, మన చివరి శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. కాబట్టి మనకున్నటువంటి సమయం సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలి. ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలి అని అనుకున్నప్పుడు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ విలువైనటువంటి సమయాన్ని ప్రతి నిమిషము అన్నట్లుగా మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అంతేకాని ఈ సమయాన్ని అనవసరమైనటువంటి ఆలోచనలతో, అనవసరమైనటువంటి మాటలతో, అనవసరమైనటువంటి సాంగత్యంతో నీవు కాలాన్ని వృధా చేస్తున్నప్పుడు అవన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటివి. అవన్నీ కూడా యథార్థమైనటువంటి నీవు నీవుగా ఉండటానికి అడ్డుపడేటటువంటివి. ఇది అర్థం చేసుకోవాలి. సరైనటువంటి సాంగత్యం ఉంటే అది నీకు ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు సరైనటువంటి సాంగత్యం దొరకటం కూడా కష్టమే నిజానికి. ఇద్దరు కూర్చుంటే ఏవో ఏవో విషయాలు మాట్లాడుతున్నారు, మనసులో ఇంకా కాలుష్యం చేరిపోయేలాగా అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనోమాలిన్యం అన్నది పెరిగిపోతుంది. కానీ తండ్రి ఏం చెప్పారు, సత్వ సంశుద్ధి అన్నారు. మనోమాలిన్యం లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి అని చెప్పారు. మనసు నిర్మలంగా ఉండాలి అన్నా, అలాగే నిన్ను నీవు ఆత్మస్వరూపంగా స్థిరపరచుకోవాలి అనుకున్నా నువ్వు చేయాల్సింది స్వాధ్యాయనం. అంటే నీ గురించి తెలియజేసినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలను నిరంతరము కూడా పఠిస్తూ ఉండటం, లేదా నీకు ఆ గ్రంథాలను చదవటం కష్టం అనుకున్నప్పుడు శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఆ పరమార్థం ఏదో నీకు తెలుసుకుని నిరంతరం కూడా ఆ దృష్టితో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం అనేది స్వాధ్యాయనం అనబడుతుంది. ఈ విధంగా చేసినప్పుడు నిజానికి నీకు మనస్సు నిర్మలమవుతుంది, అలాగే జ్ఞానయోగ వ్యవస్థితి నిరంతరము కూడా నిన్ను నీవు స్మరించుకుంటూ నీవు నీవుగా ఉండటానికి కుదురుతుంది, అలాగే ఇంద్రియ నిగ్రహము కుదురుతుంది, ఏ భయము కూడా లేకుండా ఉండటానికి కూడా కుదురుతుంది. ఇదే ఒక మాత్రమైనటువంటి యజ్ఞము అవుతుంది. తర్వాత తపస్సు ఆచరించమంటున్నారు. తపస్సు ఆచరించటం అంటే నీవు నీవుగా ఉండటానికి అడ్డుపడుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవటమే తపస్సు. నిజానికి ఏవేవి అడ్డుపడుతున్నాయి, నీ ఆలోచన విధానం అడ్డుపడుతుంది, నీ మాటలు అడ్డుపడుతున్నాయి, నీ చేతలు అడ్డుపడుతున్నాయి, నీ అభిప్రాయాలు, ఇవన్నీ కూడా నీవు పోగొట్టుకోవటానికి నిరంతరం కూడా ప్రయత్నం చేసినట్లయితే నీవు నీవుగానే ఉంటావు. అప్పుడు నీకోసం నీవేమి ప్రయత్నం చేయవసరం లేదు.
నీకోసం నువ్వు నిన్ను తెలుసుకోవటానికి అడ్డుపడేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవాలి. నిరంతరము కూడా నీవు నీవుగా ఉండటానికి ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని పోగొట్టుకోవాలి. వాటిని పోగొట్టుకోవటానికి నువ్వు తపించాలి. ఆ తపనతో నువ్వు ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా నువ్వు పోగొట్టుకున్నవాడివి అవుతావు. యథార్థంగా నిన్ను నువ్వు తెలుసుకుని నీవు నీవుగా ఉండగలుగుతావు. ఒక అద్దాన్ని మనం శుభ్రం చేసినప్పుడు మన ముఖం కనపడుతూనే ఉంటుంది. అద్దం ఎప్పుడు కూడా అది స్పష్టంగానే ఉంది, నిర్మలంగానే ఉంది. కానీ పైన పేరుకుంది, పైన పేరుకున్నటువంటి ఆ మసి, మురికి, దుమ్ము, ధూళి వాటన్నిటినీ తొలగిస్తే చాలు. అద్దాన్ని మనం ఏం చేయవసరం లేదు, అద్దాన్ని మనం ఏం చేయవసరం లేదు. అలాగే ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి అడ్డుపడేవి ఏవైతే ఉన్నాయో అడ్డుపడే వాటిని తొలగించుకుంటే చాలు. అదే నిజానికి తండ్రి మనకు ఇదంతా కూడా చెప్తున్నారు. అలాగే మనకు తండ్రి 17వ అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగ యుగంలో 3 విధాలైనటువంటి తపస్సులు మనకు చెప్పారు. శారీరక తపస్సు, వాంగ్మయ తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 విధాలైనటువంటి తపస్సులు కూడా మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఈ 3 చేసినటువంటి కర్మలకు సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. తండ్రి చెప్పినట్లుగా ఈ 3 తపస్సులు ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. అలా ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే నీవు నీవుగా ఉండటానికి అడ్డుపడేవి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు పోగొట్టుకోవటానికి వీలవుతుందన్నమాట. తర్వాత ఆర్జవం, సరళత. మనసులో ఏది అనుకుంటున్నావో అదే మాట్లాడు, ఏది మాట్లాడుతున్నావో అదే చెయ్యి. అనేక మందికి మనసులో ఏదో ఉంటుంది, పైకి మాత్రం ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజానికి సరైనటువంటిది కాదు. ఈ సరళత అనేటటువంటిది ఉండాలి. మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి. లోపల ఒకటి పెట్టుకుని బయటికి ఒక రకంగా ప్రవర్తించటం అన్నది కాదు. మనసు ఎప్పుడూ సరళంగా ఉండాలి. కుచితమైనటువంటి భావాలు అంటారు, ద్రోహ బుద్ధి అంటారు. ఇలాంటి కుచితమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. అందరూ కూడా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపం కాక మరేది కూడా లేదు ఇక్కడ అనేది నువ్వు తెలుసుకున్నావు కదా. మరింకా నీ మనసులో ఈ కుచితమైనటువంటి ఆలోచనలు వస్తుంటే ఈ కుళ్ళు బుద్ధి పోనప్పుడు ఈ మనోమాలిన్యము, ఈ అంతఃకరణ మాలిన్యం అనేటటువంటిది పోనప్పుడు నీవు నీవుగా ఎలా ఉండగలుగుతావు? భగవద్గీతలోని బోధ గురించి నువ్వు మాట్లాడవచ్చు, కానీ ఏమిటి ప్రయోజనం? ఏ ప్రయోజనము ఉండనే ఉండదు. కాబట్టి సరళత కావాలి. మనసులో ఆ సరళత అనేది ఉన్నప్పుడు అకుచితమైనటువంటి ఆలోచనలు, దుర్బుద్ధి ఇవన్నీ కూడా అంతఃకరణానికి సంబంధమైనటువంటివి. ఇవి పోగొట్టుకో. ఎలాగ పోగొట్టుకోవాలి? అంతా కూడా పరమాత్మ స్వరూపమే, అంతా కూడా ఆత్మస్వరూపమే అనేది నీకు లోపల నాటుకున్నప్పుడు ఇక్కడ నువ్వు ఎందుకు అలాగ ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తనలో మార్పు రాలేదంటే నువ్వు ఆచరణలో పెట్టడం లేదన్నమాట. అర్థం చేసుకుంటే చేసుకుని ఉండవచ్చు, కానీ నువ్వు ఆచరించడం లేదు. ఆచరించినప్పుడు నిజానికి నీకేమి ఉపయోగపడుతుంది? ఒక కూర గురించి నువ్వు ఎంతో వర్ణించి వర్ణించి చెప్తూ ఉండవచ్చు. ఆ కూర వేసుకుని నువ్వు అన్నం కలుపుకుని తింటేనే కదా నీకు కడుపు నిండేది. పరమ పవిత్రమైనటువంటి ఈ బోధన ఎప్పుడూ కూడా ఆ విధంగా చేయకూడదు.
ఇది మనం ఆచరణలో పెట్టాల్సినటువంటి బోధ అంతే. ఇక్కడ ఏది చేసినా ఏది చేయకపోయినా సరే, ఏది సాధించినా ఏది సాధించకపోయినా సరే, తండ్రి ఏదైతే చెప్పారో దీన్ని అవగాహన చేసుకుని నిరంతరం కూడా మనం ఆచరించటం అన్నదే మనం చేయాల్సింది. ఇది మన పరమధర్మం అంతే, మిగిలినవన్నీ కూడా తర్వాత. ఈ పరమధర్మాన్ని తెలుసుకుని ఈ పరమధర్మాన్ని మనం ఆచరణలో పెడుతూ ఉన్నప్పుడు ఆపై దేహానికి సంబంధమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నట్లే ఆ ధర్మాలన్నీ కూడా అక్కడ ఉంటాయి నిజానికి. తర్వాత అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతిరపైసునం దయాభూత్వే శలోలుప్త్వం మాధవం హీరచాపలం. అహింస, అహింస అంటే హింసించకుండా ఉండటం అనేటటువంటిది. ఇది ఏదో ఎవరినో చంపటం అనేటటువంటి కాదు. హింస అన్నప్పుడు ముందుగానే మీకు చంపటం అనేది గుర్తొస్తూ ఉంటుంది. అది కూడా చేతలతోనే హింస కొట్టటము హింస అనిపిస్తూ ఉండవచ్చు, చంపటము హింస అని మీకు అనిపించుతూ ఉండవచ్చు. కానీ మీ ఆలోచనల్లో కూడా హింస అనేది ఉండకూడదు. ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా సద్భావనతోనే ఉండాలి. మీరు ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తుంటే అది హింస అవుతుంది. అలాగే మీరు చేతలతో ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా ఏదైనా అవమానపరిచినప్పుడు లేదా కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఇది హింస అనిపిస్తుంది, ఇది హింస. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు లోపల లోపల తిట్టుకుంటున్నారు, ఇది కూడా హింస కిందకి వస్తుంది. అంటే ఎదుటివాడికి తెలుసా తెలవదా అన్నది కాదు, గుర్తుంచుకోండి. అంతా కూడా ఏకమై ఉంది ఇక్కడ, ఇది మర్చిపోతున్నావు. అంతా కూడా ఏకమై ఉంది, వేరుగా వేరుగా కనపడుతున్నది కానీ ఇదంతా కూడా ఏకమై ఉంది. నీ మనసులో అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు తప్పకుండా దాని ప్రభావం అనేది ఎదుటి వాళ్ళ మీద పడుతూ ఉంటుంది, గుర్తుంచుకో. కాబట్టి నీ మనసులో కూడా హింసతో కూడినటువంటి ఆలోచనలు కూడా రాకూడదు. అందుకే మహర్షులు లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, వాళ్ళు ఆ విధంగా మార్చేసుకున్నారు. వాళ్ళని వాళ్ళు వాళ్ళ స్వభావాన్ని అలాగా మలుచుకున్నారు. వాళ్ళు ఎవరు ఏది చేసినప్పటికీ కూడా ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు ఆ విధంగా మార్చుకున్నారు వాళ్ళు. కాబట్టి చేతలు మాటలే కాదు, ఆలోచనలు కూడా సరైన రీతిలో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. నీ ఆలోచనల ద్వారా కానీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ నీ చూపు ద్వారా కానీ నీ చూపు ద్వారా కానీ ఎవరినైనా నువ్వు బాధకు గురి చేసినట్లయితే, ఏమాత్రమైనా సరే నువ్వు బాధకు గురి చేసినట్లయితే, వాళ్ళ శాంతికి భంగం కలిగించినట్లయితే అది హింస అనబడుతుంది, గుర్తుంచుకో. తర్వాత సత్యము, సత్యము అంటే ఏమిటి? యథార్థాన్ని పట్టుకుని ఉండటమే సత్యం. ఏది యథార్థమో దాన్ని పట్టుకుని ఉండటం. నీ ఆలోచనల్లోనూ నీ మాటల్లోనూ నీ చేతల్లోనూ కూడా ఆ యథార్థము అనేటటువంటి దానికి తగ్గట్లుగా ఉండేలాగా చూసుకోవాలి. ఏది యథార్థము? యథార్థం ఎప్పుడు కూడా మారదు కదా. యథార్థం అనేటటువంటిది మారదు,
సత్యమనేటటువంటిది ఎప్పుడూ కూడా మారదు. ఎప్పుడు మారింది ఏదైతే ఉందో అదే సత్యము అనబడుతుంది. యథార్థం ఒకటైనప్పుడు నీవు దాన్ని వేరుగా మాట్లాడుతున్నావు అంటే అక్కడ నీవు అసత్యవాది అవుతున్నావు, అంటే సత్యానికి నువ్వు దూరం అవుతున్నావు. సత్యానికి దూరం అవుతున్నావు అంటే నీకు నువ్వు దూరం అవుతున్నావు గుర్తుంచుకో. నీది సత్యస్వరూపము, ఏ మార్పు లేనటువంటి సత్యస్వరూపమే నీవై ఉన్నావు. కాబట్టి సత్యస్వరూపమైనటువంటి నీవు నిరంతరం కూడా నీవుగా ఉండాలి అని అనుకున్నప్పుడు యథార్థాన్ని పట్టుకుని ఉండాలి. ఎప్పుడు కూడా సత్యదృష్టితో ఉండాలి, సత్య వచనాలే నీ నుండి రావాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనకు శాస్త్రం చెప్తున్నది, కొన్ని కొన్ని సందర్భాల్లో సత్యము అనేటటువంటిది ఎదుటి వాళ్లకు బాధ కలిగిస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మాత్రం అది సత్యమైనప్పటికీ కూడా నువ్వు సత్యాన్ని పలకవద్దు అనేది కూడా మనకు చెప్తున్నారు. దీన్ని గుర్తుంచుకోండి. అలాంటి సందర్భాలను చూసుకుని అక్కడ నువ్వు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సత్యమే చెప్తున్నాను అని చెప్పేసి, నేను యథార్థమే చెప్తున్నాను అని చెప్పేసి దాన్ని ఏదో కుండబద్దలు కొట్టినట్లుగా ఎదుటి వాళ్ళు బాధపడేలాగా ఎప్పుడు చెప్పకూడదు. వాళ్లకు బాధ కలిగించేదైనప్పుడు అలాంటి సత్యాన్ని వాళ్లకు తెలియకపోయినా తెలియచేయకపోయినా వచ్చిన నష్టమేమి లేదు అనుకున్నప్పుడు ఆ సత్యాన్ని నువ్వు చెప్పటం అనేది సరైంది కూడా కాదు. అలాగే సత్యం అనేటటువంటిది వాళ్లకు బాధ కలిగించేది అయినప్పుడు కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితి నీ ముందు ఉన్నప్పుడు వాళ్లకు బాధ కలగకుండా సాధ్యమైనంత వరకు వాళ్లకు కాస్త ప్రేమగా వాళ్ళను ఓదార్చే రీతిలో సత్యాన్ని చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా సత్యాన్ని పట్టుకుని ఉండాలి. కానీ ఈ సందర్భాల్లో మాత్రం మనం అక్కడ పరిస్థితిని బట్టి సత్యమే చెప్తున్నప్పటికీ కూడా ఏ జాగ్రత్త తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాలి అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకు మనకి వాంగ్మయ తపస్సు అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. 17వ అధ్యాయంలో 15వ శ్లోకం ఉంది కదా, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం సేత్ స్వాధ్యాయ అభ్యసనం సేవ వాంగ్మయం తపోచ్యతే. త్రివిధ తపస్సులు ఆచరణలో పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మార్పులు జరుగుతాయి. ఇంకా నీవు అలా కాకుండా నువ్వు ఎదటి వాళ్ళ ముఖాన్ని కొట్టినట్లుగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఎదటి వాళ్ళు బాధపడుతున్నప్పుడు నిజానికి నీవు సాధనలో లేనట్లే. నేను ఆత్మస్వరూపాన్ని అనుకోవటం వల్ల ఉపయోగమేముంది ఇక్కడ? దానివల్ల ఉపయోగమేముంది? ఇంకా ఆ మార్పు నువ్వు చేసుకున్నప్పుడు అసలు నువ్వు మనిషివే కాదు అంటుంది మనకి భగవద్గీత. రెండు కళ్ళ జంతవా అంటుంది. ఈ మనోదేహం వచ్చిందే మనం ఈ మార్పులు చేసుకోవటం కోసము అనేది మనకి తండ్రి చెప్తున్నారు కదా. తర్వాత అక్రోధ, క్రోధం అనేటటువంటిది ఎప్పుడు కూడా సరైంది కాదు. నాకు కోపం వస్తుంది, ఊరికి నాకు కోపం వస్తుంది అంటే పెద్దలు చెప్తూ ఉంటారు తన కోపమే తన శత్రువు అని. నిజమే, తన కోపమే తనకు శత్రువు. నిజానికి ఎప్పుడైతే నీకు కోపం వచ్చిందో అప్పుడు నీ దేహంలో నీకు హాని కలిగించేటటువంటి విషయాలు ఎన్నో లోపల మొదలవుతూ ఉంటాయి. దానివల్ల నీకు బీపీ పెరుగుతూ ఉంటుంది, మానసికంగా అలజడి పెరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి గుండెపోటు రావచ్చు, ఒకసారి రక్తనాళాలు తెగిపోవచ్చు,
ఇవన్నీ కూడా జరగవచ్చు కూడాని. కానీ నాకు కోపం వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది అయితే, తన కోపమే తన శత్రువు అని. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి పట్ల కూడా క్రోధంతో మనం ప్రవర్తించకూడదు. అలా ఉండాలి అంటే మరి వాళ్ళు అలాగే చేసినప్పుడు నాకు కోపం రాదా అంటారు. వాళ్ళెవరో కాదు, వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపమే. ఈ మర్చిపోయావా ఈ మాటని? తండ్రి చెప్పినటువంటి ఈ బోధ మర్చిపోయావు, మర్చిపోయావు కాబట్టి వాళ్ళు నీకు శత్రువులుగా కనపడుతున్నారు, కాబట్టి నువ్వు కోపగించుకుంటున్నావు. అంటే బోధ సరైన రీతిలో నువ్వు అవగాహన చేసుకోలేదు, అందుకని చెప్పేసి నీకు వాళ్ళు వేరుగా కనపడుతున్నారు, వాళ్ళ మీద నువ్వు కోపం తెచ్చుకుంటున్నావు, ఆ తర్వాత వాళ్ళని తిడుతున్నావు, వాళ్ళని బాధకు గురి చేస్తున్నావు. ఇవన్నీ కూడా నీకే నష్టం, గుర్తుంచుకో. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా ద్రష్టగా నీవుగా ఉండలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండలేవు. అది తర్వాత త్యాగ, త్యాగము అనేటటువంటిది, త్యాగ గుణము అనేటటువంటిది ఉండాలి నీకు. ఇప్పుడు పట్టుకుని కూర్చోవటం అన్నది కాదు, వదలటం అనేటటువంటిది నువ్వు నేర్చుకున్నప్పుడే. త్యాగం అంటే త్యజించటం, వదిలిపెట్టడం. వదిలిపెట్టడం అనేటప్పటికీ ఇక్కడ నిజానికి నీకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి. ఇప్పుడు దాకా నువ్వు ఏర్పరచుకున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి. ఇప్పుడు దాకా నువ్వు పెంచి పోషించుకుంటూ వచ్చినటువంటి అసుర భావాలు, రాక్షస భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాలి. అలాగే కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కపటము, శత్రుత్వము ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. వదలటము అనేటటువంటిది నువ్వు నేర్చుకున్నప్పుడు, త్యాగం అనేది నీకు కుదరినప్పుడు, ఈ మాలిన్యం అంతా నీళ్ళకు లోపల పేరుకుని పోయి అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. అది పోనప్పుడు నీవు ఆత్మస్వరూపంగా నీవు నీవుగా ఉండలేవు, ఈ జన్మ సార్థకం చేసుకోలేవు. ఇక్కడ దుఃఖపడుతూనే ఉంటావు, నీ చుట్టూతో ఉన్న వాళ్ళని కూడా దుఃఖపరుస్తూనే ఉంటావు. అంతే, ఏంటి పాడు జీవితం? నిజానికి ఇది కూడా ఒక జీవితమేనా? నువ్వు దుఃఖపడుతూ ఉంటూ నీ చుట్టూతో ఉన్న వాళ్ళని బాధకు గురి చేస్తూ, వాళ్ళందరూ కూడా నీ మీద శాపనార్థాలు పెడుతూ ఉండి నిన్ను తిట్టుకుంటూ ఉంటే ఏమిటది ఇలాంటి బ్రతుకు నిజానికి? కాబట్టి అర్థం చేసుకోవాలి, త్యాగ, త్యజించటం అనేటటువంటిది, వదిలిపెట్టడం అనేది నేర్చుకోవాలి. ఒక్కోసారి కొన్ని కొన్ని మనకు పోయినాయి అంటే ఎంతో బాధకు గురవుతారు. పోయింది, పోవాల్సింది పోయింది, ఏది శాశ్వతం కాదు అనేది నీకు రావాలి అంటే ఈ వదలటం అన్నదాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. తర్వాత శాంతి, నిరంతరం కూడా శాంతిగా ఉండాలి. నిరంతరం కూడా శాంతిగా ఉండాలి అంటే శాంతిపూర్వకమైనటువంటి ఆలోచనలు చేస్తే శాంతిగా ఉంటావు. అంతే, శాంతి అనేటటువంటిది ఏదో మనం కొనుక్కొచ్చేది కాదు కదా. బజార్కి వెళ్ళి 2 కేజీలు శాంతి కావాలి నాకు అంటే మనం అలా కొనుక్కొచ్చుకునేది కాదు కదా. నీకు నిజంగా శాంతిగా ఉండాలి అనుకుంటే, అశాంతి పోవాలి అనుకుంటే, అశాంతి దేనివల్ల వస్తుంది? అశాంతి దేనివల్ల వస్తుంది? నీ ఆలోచనల వల్ల వస్తుందంతే, నీ అభిప్రాయాల వల్ల వస్తుందంతే. అవే ఆలోచనలు అలాగే చేసుకుంటూ అలాగే చేసుకుంటూ వెళితే అశాంతి అన్నది పోదు. అశాంతి పోతేనే శాంతి ఉంది. అశాంతి ఎందుకుంది? నీకు అశాంతిని కలిగించేటటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. అదేమంటే నాకు అలాంటి ఆలోచనలే వస్తాయి అంటున్నావు మళ్ళీ గొప్పగా.
అంటే దాని ఉద్దేశం ఏంటి, నీ స్వభావాన్ని అలాగ మలుసుకున్నావు, దాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించు. తండ్రి చెప్పినట్లుగా నువ్వు ద్రష్టగా ఉన్నట్లయితే ఆలోచనలు ఆ భావాలు వాటన్నిటినీ కూడా నువ్వు పోగొట్టుకోగలుగుతావు. అలాగే వాటిని మించి ఇంకా నువ్వు ప్రేమతో కూడినటువంటి, శాంతితో కూడినటువంటి, కరుణతో కూడినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు త్రికరణ శుద్ధిగా నటన కాదు, ఆలోచనలు నీ ఆలోచనలన్నీ కూడా నీకు శాంతిని కలిగించే విధంగా నువ్వు మలుసుకోవచ్చు, అలాగే నువ్వు మాట్లాడవచ్చు, ప్రేమగా మాట్లాడవచ్చు, అలాగే నువ్వు చేసేటటువంటి పనులు కూడా నీకు సంతృప్తిగా శాంతినిచ్చే పనులు నువ్వు చేయవచ్చు. శాంతిగా ఉండటం అనేది నీ చేతిలో పని, ఇది అది వదిలిపెట్టి నాకు శాంతి లేదు అశాంతిగా ఉన్నానని నిద్రబిళ్ళలు మింగుతూ లేదా తాగుతూ ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ జీవితం అంతా కూడా కుళ్ళిపోతుంది తప్ప ఏమిటి నువ్వు సాధిస్తుంది ఇక్కడ చెప్పు. తర్వాత అపైసున అంటే, పైసున అంటే ఏమిటి, చాడీలు చెప్పటం, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండటం, వాళ్ళలో ఉన్నవి లేనివి కూడా, చూసినవి చూడనివి కూడా ఎవరో చెప్పారు అనుకుంటూ లేదా ఏదో ఊహించుకుంటూ వేరే వాళ్ళ గురించి అలాగ చెడుగా మాట్లాడుకుంటూ ఉండటం, లేనిపోయినటువంటి నిందలు వేయటం, ఈ విధంగా వేరే వాళ్ళ గురించి వ్యాప్తి చేయటం, ఇది నిజానికి చాలా దుర్గుణం, చాలా దుర్గుణం. ఇది మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మహాత్ములు ఏం చెప్తున్నారు అంటే, వేరే వాళ్ళ గురించి నువ్వు అలాగా ఆలోచించటమే కాకుండా, ఆలోచించటమే పెద్ద తప్పు, వాళ్ళ గురించి నువ్వు ఇతరులకు కూడా చెప్తున్నావు, లేనిపోయిన నిందలు వేస్తున్నావు, గాసిప్స్ అంటారు. ఈరోజు అది ఒక అలవాటు అయిపోయిందన్నమాట, అలవాటైపోయి దాని అది సహజము అనుకుంటున్నారు. కానీ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే, వాళ్లకు ఉన్నటువంటి దోషాలు పాపాలు అవన్నీ కూడా నీకు చుట్టుకుంటాయిరా అని చెప్తున్నారు. దానివల్ల నీకు ఒరిగింది ఏమిటి నిజానికి, ఇది ఒక ఏమానందం, ఇది ఇదేం ఆనందం, ఇది పైశాచిక ఆనందం. ఈ పైసున అనేటటువంటిది నువ్వు చేస్తున్నావు అంటే పైశాచిక ఆనందం అన్నమాట. ఇది నిజానికి మనుషులు చేసేటటువంటి పని కాదు, గుర్తుంచుకోవాలి. తండ్రి ఇది వద్దు అని చెప్తున్నారు. ఇది ఇలాగే ఉందనుకో, నువ్వెప్పుడు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీ మనసు విడిచుట్టూ తను తిరుగుతూ ఉంటుంది, ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటావు, ఇంకా నిన్ను నీవు ఎప్పుడు సంస్కరించుకోగలవు, నీవు నీవుగా ఇంకెప్పుడు ఉండగలవు చెప్పు. కాబట్టి ఇది మంచిది కాదు, ఇది పోగొట్టుకోవాలి అని తండ్రి చెప్తున్నారు. తర్వాత దయా భూద్వేష్, జీవుల పట్ల దయతో వ్యవహరించాలి. ఎదుటి వాళ్లకు నీవు చేయగలిగినంత సహాయం చేసుకుంటూ వెళ్ళాలి. వాటిల్లో ముఖ్యమైనటువంటిది నిజానికి ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేసినట్లయితే, అది కూడా శాశ్వతంగా వాళ్ళ దుఃఖం పోవటానికి కావలసినటువంటి పరిష్కారం ఏదన్నా నువ్వు చూపించగలిగితే, ఆ మార్గంలో వెళ్ళటానికి నీ వంతు నువ్వు సహాయం చేసినట్లయితే, అది నిజానికి గొప్ప సహాయం వాళ్ళకి చేసిన వాడివి అవుతావు. కాబట్టి ఎదట వాళ్ళ బాధలను అర్థం చేసుకుని నీకు తోసినంతగా నీకు నీవు సహాయం చేయటం అనేటటువంటిది, దయతో ఉండటం అనేటటువంటిది, బాధ పెట్టకుండా ఉండాలి, ముందు భయపెట్టకుండా ఉండాలి,
వాళ్ళని ఏ విధంగానూ కూడా హింసించకుండా ఉండాలి. అవన్నీ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకు నీ వంతు నువ్వు ఏం చేయగలవు అన్నది ఆలోచించుకుంటూ, కనీసం బాహ్యంగా ఏం చేయలేకపోయినా వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అనే మనసులోనైనా నువ్వు ప్రార్థన చేసుకోవటం అన్నది అది దయానపడుతుంది. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయవచ్చు, దానికి ఏం కష్టం లేదు కదా. లేదా వాళ్లకు కాస్త ధైర్యం చెప్పి వాళ్ళను స్వస్థత పొందేలాగా నువ్వు చేయవచ్చు. ఇంకా చేతల ద్వారా నీకు వీలైంది ఏదైనా ఉంటే తప్పకుండా చేయవచ్చు. ఆ విధంగా ఉండటం అనేది ఎందుకోసం అంటే అంతా కూడా ఏకంగానే కదా నువ్వు చూడాల్సింది, అంతా కూడా ఏకంగానే కదా. నాకన్నా భిన్నమైనటువంటిది మరి ఏది కూడా లేదు అనేది పరమాత్మ చెప్తున్నారు కదా. అలా పరమాత్మ కన్నా భిన్నమైనది ఏది లేదు అని చెప్తున్నప్పుడు, లేదా ఆత్మస్వరూపమైన నాకన్నా భిన్నమైనది ఏది లేదు అనేది నువ్వు అనుభవంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు, నిజానికి నీకు ఈ దయాగుణం అనేటటువంటిది ఉంటేనే అది కుదురుతుంది. అప్పుడంతా కూడా ఏకమే, వేరు కాదు అనేటటువంటిది నువ్వు స్థిరపరచుకోవటానికి వీలవుతుంది, అందరి పట్ల కూడా ప్రేమ పెంచుకోవటానికి వీలవుతుంది. అలా కానప్పుడు నువ్వు ఎప్పుడు కూడా వేరువేరుగా వేరువేరుగానే ఉంటావు, కానీ ఆ ఏక దృష్టి అనేది ఏకనిష్ట అనేది ఏర్పడటం అనేది సాధ్యం కాదు. అందుకు దయతో ఉండాలి అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు. మాధవం, నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా కఠినంగా ఉండకూడదు, ఎదటి వాళ్ళకి బాధ కలిగించేలాగా ఉండకూడదు, భయపడేలాగా ఉండకూడదు, కించపడేలాగా ఉండకూడదు. మరి ఏ విధంగా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి, కోమలంగా ఉండాలి, ఎప్పుడు కూడా క్రూరంగా ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు. కొంతమంది చెబుతూ ఉంటారు, నా మాట అంతే బా, భయపెట్టేదిలాగా ఉంటుంది, బాధ పెట్టేదిలాగా ఉంటుంది. అలా కాదు మాట్లాడాల్సింది, సౌమ్యంగా ఉండాలి. అది వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో ఉండాలి, నిజానికి వాళ్ళకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. నీ మాట వినటానికి ఇష్టపడాలి, అందుకని నువ్వు మాట్లాడితే పారిపోయేలాగా ఉండకూడదు. నువ్వు మాట్లాడేటటువంటి మాట ఇంకా వినాలి వినాలి అనిపించాలి వాళ్లకు. ఆ మృదుత్వం అనేటటువంటిది ఉండాలి ఆ మాటలో, అంతేగాని క్రూరమైనటువంటి స్వభావంతో క్రూరంగా ఎప్పుడు కూడా మాట్లాడటం అనేది, అలా ప్రవర్తించటం అనేది కూడా వద్దు అనేది మనకి తండ్రి చెప్తున్నారు. తర్వాత హిరి, సిగ్గుపడటం. శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించకుండా నీ పాత వాసనల ప్రకారంగానే నువ్వు చేసుకుంటూ వెళుతున్నప్పుడు నిజానికి సిగ్గుపడాలి. ఇప్పటివరకు కూడా తండ్రి చెప్పినటువంటి బోధ అవగాహన చేసుకున్నావు కదా, అవగాహన చేసుకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. ఆచరణలో పెట్టినప్పుడు నిజానికి నీకు సిగ్గనిపించటంలా, మళ్ళీ నాకు భగవంతుడు అంటే ఇష్టము అంటున్నావు కదా, భగవాన్ వాచ ఇక్కడ భగవంతుడే కదా చెప్తున్నది, శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు ఆయన స్వరూపమే కదా. ఆ తండ్రి చెప్పినప్పుడు కూడా నువ్వు వినకపోతే సిగ్గన్నదన్నా లేదా నీకు అని పైపచ్చు. ఆ తండ్రి నీ హృదయంలోనే కొలువై ఉండి నీ ప్రతి ఆలోచన కూడా గమనిస్తున్నాడు అనేటటువంటి అదైనా ఆ విషయమైన నీకు గుర్తుంటుందా? కనీసం అది కూడా మర్చిపోయి నీ ఆలోచనలంతా కూడా కుళ్ళు కంపు కొట్టేలాగా అంత అసహ్యమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు నిజానికి తండ్రి గమనిస్తూనే ఉన్నారు కదా నీ ఆలోచనలు. కాబట్టి మనిషి చేయాల్సింది ఏమిటంటే సిగ్గుపట్టం అనేది నేర్చుకోవాలి అంటున్నారు తండ్రి. ఇక్కడ సిగ్గన్నదే లేకుండా పోయింది అన్నట్లు ఉంది ఇక్కడ లోకం నిజానికి. ఆ
ప్రవర్తనలో అంత మార్పులు వస్తున్నాయి. తండ్రి చెప్పిన దానికి మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిజానికి సిగ్గుపడాలి. తండ్రి క్షమించండి అని తండ్రికి క్షమాపణ చెప్పుకోవాలి. తండ్రి మీరు చెప్పారు, మీరు చెప్పిన దాన్ని నేను ఆచరించలేకపోయాను తండ్రి, తప్పే తండ్రి, నాది తప్పే తండ్రి, క్షమించండి తండ్రి, నేను నిజానికి ఈ పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను తండ్రి అని తండ్రికి క్షమాపణలు చెప్పండి. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్రమేణా మీలో ఒక బాధ్యత అన్నది, సరైనటువంటి బాధ్యత అన్నది మీకు ఏర్పడుతుంది. ఏమిటి బాధ్యత అంటే? అది మన కర్తవ్యం, అది మన బాధ్యత. ఏది తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించటం అన్నది మన బాధ్యత, మన కర్తవ్యం. అది మనిషిగా నా కర్తవ్యం, అది మనిషిగా. మిగిలిన అనేక కర్తవ్యాలు ఉండవచ్చు, అనేక బాధ్యతలు ఉండవచ్చు, అవన్నీ కూడా కాలానుగుణంగా మారేటటువంటివి, సందర్భానుసారంగా మారేటటువంటివి. కానీ మనిషే నేను పుట్టినందుకు నాకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి బాధ్యత, కర్తవ్యము ఏది అంటే తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించటమే నా కర్తవ్యం అంతే. ఇది లోపల స్థిరపరచుకోవాలి అంతే. అలా ఆచరించినప్పుడు తండ్రి క్షమించండి తండ్రి అని తండ్రికి క్షమాపణ చెప్పుకోవాలి అంతే. తర్వాత అచాపలం అంటున్నారు. చపలత్వం అనేది ఉండకూడదు. చపలత్వం అన్నమాట, ఎప్పుడు ఎక్కడుంటారో తెలియదు, ఎందుకు ఏం పని చేస్తూ ఉంటారో తెలియదు, ఎవరిని ఏమంటారో తెలియదు. ఒక కుదురు అన్నది కనపడదు, తిరుగుతూ ఉంటారు. నిజానికి చలనం అనేది ఎక్కువ ఉంటుంది ఆ దేహంలో కూడా, అది సరైనది కాదు. స్థిరత్వం అనేది ఉండాలి. అలా చపలంతో ఉన్నవాడు నిజానికి స్వాధ్యాయనం ఎప్పుడు చేయగలడు? అలాగే తాను తానుగా ఉండటానికి నిరంతరము కూడా ఎప్పుడు ఆ విధంగా నిధిధ్యాసన చేయగలడు? అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు, చపలత్వం అనేటటువంటిది పనికిరాదు, అనవసరమైనటువంటి పనులు ఏవి కూడా చేయవద్దు. వ్యర్థ శాస్త్రులు అంటారు అన్నమాట. నువ్వు అనవసరంగా అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, అటు ఇటు చూస్తున్నావు అనుకో, నిజానికి అది కూడా చపలత్వమే అవుతుందన్నమాట. కొంతమంది అలా ఉంటారంతే, వాళ్ళు నిజానికి స్థిరత్వం ఏర్పరచుకోలేరు. స్థిరత్వం ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే అలా ధ్యానంలో కూర్చుని తాను తానుగా ఉండటం అనేటటువంటిది సాధ్యం కాదు అక్కడ. కాబట్టి చపలత్వం అనేది పనికిరాదు అనేది తండ్రి చెప్తున్నారు. తర్వాత శ్లోకం, తేజ క్షమా ధృతి శౌశం అద్రహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజస్సు, నీ తేజస్సు పెంచుకోవాలి అంటున్నారు. తేజస్సు అంటే ఏదో ముఖం కడకడలాడుతుంది, ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నారు అని అంటూ ఉంటారు ఇక్కడ. అలాగే తేజస్సుతో ఉండటానికి, ముఖం కడకడలాడటానికి దానికి ఏవేవో ముఖానికి అయ్యి పూస్తూ రాస్తూ ఉంటారు, ఆ తేజస్సు కాదు ఇక్కడ. తేజస్సు అంటే నీకంటూ నీకు ఒక శక్తిని నువ్వు పెంచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ కూడా ఆచరిస్తున్నావో, ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా నిరంతరం కూడా నీవుగా ఉండటానికి నిరంతర ప్రయత్నం చేస్తూ ఉన్నావో, ఎప్పుడైతే దృశ్యరహిత ద్రష్టగా నువ్వు ఉంటున్నావో, అప్పుడేమవుతుందంటే నీ మాటకు ఒక శక్తి ఏర్పడుతుంది. మాటలకి అందరికీ శక్తి ఉంటుంది, కానీ నీ మాట ఒక మంత్రంలాగా మారుతుంది. నీ నుండి వచ్చేటటువంటి శబ్దం ఎంతో శక్తితో కూడి ఉంటుంది.
అది ఎదుటి వాళ్ళలో ఒక మార్పు రావటానికి దోహదపడుతుంది. అలాగే నీ చూపు, నీ సన్నిధి, నీ వాక్కు, నీ స్పర్శ ఇవన్నీ కూడా ఎదుటి వాళ్లకు శాంతిని కలిగిస్తూ ఉంటాయి. వాళ్ళెంతో సేదతీరటానికి అవి ఉపయోగపడుతూ ఉంటాయి. నువ్వు ఏ చిన్న మాట చెప్పినా కానీ ఆ మాట వాళ్లకు సూటిగా లోపల చేరిపోయి వాళ్ళలో ఒక మార్పు వస్తూ ఉంటుందన్నమాట. అన్నిటికన్నా మించి నీ సన్నిధి, నీ వాక్కు, నీ స్పర్శ ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని పోగొడతాయి. అలాంటి శక్తి నీవు పొందాలి అన్నప్పుడు ఎప్పుడు అది సాధ్యమవుతుంది అంటే, తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని నువ్వు ఆచరణలోకి తీసుకుంటూ ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ తండ్రి ఇప్పటి వరకు కూడా మనకు ఒక 20 చెప్పారు. ఈ శ్లోకంలో ఇప్పుడు ఇంకొక 6 చెప్పబోతున్నారు. ఈ సంపద నువ్వు కాపాడుకోవటానికి అంటున్నాను. మళ్ళీ కాపాడుకోవటానికి నిరంతరము కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు, వీటిని పట్టుకుని అలాగే కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఆ తేజస్సు అనేటటువంటిది నీకు పెరుగుతుంది. అప్పుడు నీకు నీవు ఉపయోగపడటమే కాకుండా అనేక మంది దుఃఖాన్ని పోగొట్టడానికి నీవు సహాయం చేసిన వాడి అవుతావు. నీకు తెలవకుండానే అనేక మంది శాంతిని పొందే అవకాశం ఉంటుంది అక్కడ. తండ్రి అలాంటి తేజస్సు, అలాంటి శక్తిని నీవు పెంచుకోవాలి అనేది చెప్తున్నారు. గొప్ప సంపద ఇది. తర్వాత క్షమ. క్షమ అంటే ఇక్కడ ఓర్పు. ఓర్పు ఉండాలి నీకు. ఏదో జరిగిందని చెప్పేసి వెంటనే బాధపడటము, ఆందోళన చెందటము ఇవన్నీ కూడా నీకు పాత లక్షణాలు. కానీ ఇక్కడ ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుందంతే, ఒక నియతి ప్రకారం జరుగుతుందంతే. అలాగే దేహానికి ఏదైనా వచ్చినప్పుడు బాధపడటమో భయపడటమో కాదు, దాన్ని ఓర్పుగా తీసుకుని ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ క్షమ అన్నప్పుడు ఓర్పు అనేటటువంటిది నిలబడగలగటం. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు నిలబడగలుగుతున్నావా లేదా, ఎలా నిలబడటం అన్నది, నీవు నీవుగా గమనికగా ఉంటూ అక్కడ దేహం ఏది చేయాలో అది చేసుకునేలాగా చేస్తున్నావా లేదా. అలా కాకుండా నిన్ను నీవు మర్చిపోయి, ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు మర్చిపోయి, ద్రష్టగా ఉండాల్సినటువంటి నిన్ను నీవు మర్చిపోయి, దాంతో కలిసిపోయి ఇదివరకట్లాగానే అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయం ఇవన్నీ కూడా నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ దేహంతో కలిసిపోయావా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు నిలబడాలి, నీ స్థానంలో నువ్వు నిలబడాలి, నీవు నీవుగా నిలబడాలి, ద్రష్టగా నిలబడాలి. ఎప్పటి వరకు? చివరి వరకు, చివరి శ్వాస వరకు కూడా అంతే. ఈ చివరి శ్వాస ఆగిపోతున్నంత వరకు కూడా గమనిస్తూనే ఉండు. ఈ దేహానికి ఏదైనా గమనిస్తూనే ఉండు. ఆ దేహం డాక్టర్ దగ్గరికి వెళితే గమనిస్తూ ఉండు. ఆ మందులు వేసుకుంటున్నప్పుడు గమనిస్తూ ఉండు. అలాగే ఆ మందులు పనిచేయటం లేదు అనుకున్నప్పుడు కూడా గమనిస్తూ ఉండు. ఇంకా చివరి శ్వాస నడుస్తుంది, ఇంకా శ్వాస ఆగిపోతుంది అని తెలిస్తే అప్పుడు కూడా గమనిస్తూనే ఉండు. నిలబడు, అప్పుడు కూడా నిలబడు. ఇది క్షమ అంటే. ఓర్పుగా అలాగా నిలబడటమే ఇక్కడ క్షమ అన్న మాటకు అర్థం. అలాగే ధృతి అనేటటువంటిది. ధృతి అంటే నిజానికి ధైర్యం. ఇక్కడ ధైర్యంగా ఉండాలి. ఇక్కడ ఇది కూడా అంతే.
ఏది వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడు, గమనికగానే ఉండు, దృష్టిగానే ఉండు, నీవు నీవుగా ఉండు. అక్కడ దేహం ఏది చేయాలో అది చేసుకునేలాగా ఉండాలి అంతే. ఇదివరకట్లాగా అలరడి చెందటం అన్నది కాదు, ఆ ధృతి అనేటటువంటిది ధైర్యం అన్నది కావాలి. ధైర్యం లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక చిన్న పరిస్థితి వచ్చినప్పుడు మీ ముందుకి మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోతూ ఉన్నప్పుడు మీరు పూర్ణస్వరూపంగా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తెలుసుకోవటానికి వీలు కాదు. కాబట్టి ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు గమనికగా ఉన్నావా లేదా, నీవు నీవు ఉన్నావా లేదా, సమస్థితిలో ఉన్నావా లేదా. సుఖదుఃఖే సమీకృత్వ లాభాలాభు జయాజయవు తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపం అవాప్ససి. తండ్రి చెప్పినటువంటి దాన్ని గుర్తు చేసుకో. సమత్వం యోగ ఉచ్యతే, యోగం అంటే ఏమనుకున్నావు, దాంతో మమేకం చెందకుండా నీవు నీవుగా ఉండటమే, మారకుండా ఉండటమే. మారినటువంటి నీవు నీవుగా ఉండాలి అంతే. అవన్నీ కూడా మారుతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, దేహం మారుతూ ఉంది, ఆలోచనలు మారుతున్నాయి, వాటికి నేను సాక్షిగా ఉన్నాను అన్నది. ఎప్పుడు కూడా నువ్వు మారటం లేదు అన్నది నీవు తెలుసుకున్నావు. కాబట్టి అలాగ ఉండు, ఇవి మారుతూ ఉంటాయి. తర్వాత శౌచం, శుభ్రత అనేటటువంటిది చాలా ముఖ్యం. బాహ్య శుభ్రత, అంతఃశుభ్రత. అయితే ఇక్కడ ఇందాక మనకు సత్వ సంశుద్ధి అని చెప్పారు, అంతఃకరణ శుద్ధి గురించి చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం బాహ్య శుభ్రత గురించి ఆలోచించాలి. బాహ్యంగా శుభ్రంగా ఉండాలి, నీ పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నీ దేహం దగ్గర నుంచి, నీ దుస్తుల దగ్గర నుంచి, అలాగే నీ ఇంట్లో కానీ బయట కానీ అన్ని చోట్ల కూడా శుభ్రత అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎందుకనంటే శుభ్రత లేనప్పుడు అనేక రోగాలు రావచ్చు, అలాగే ఈగలు పెరుగుతూ ఉంటాయి, దోమలు పెరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా నీకు సాధనకు ఆటంకాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా నీ పరిసరాలు శుభ్రతతో ఉండేలాగా నువ్వు చూసుకోవాలి. ఎప్పుడు కూడా అశుభ్రమైనటువంటి వాతావరణంలో నువ్వు ఉండనే ఉండకూడదు. సాధకుడు ఎప్పుడు కూడా పరిశుభ్రమైనటువంటి ప్రాంతంలోనే ఉండాలి, దానికి తగ్గట్లుగా ఆ ఏర్పాట్లు చేసుకోవాలి. శుభ్రత అన్నది అంత ముఖ్యం. తర్వాత అద్రోహో, ఎవరికి కూడా ద్రోహం తలపెట్టబాకు. మనసులో కూడా ఎవరిని కూడా బాధ పెట్టవద్దు, ఎవరికి కూడా ద్రోహం అనేది తలపెట్టవద్దు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనసులో ఆలోచనలు వస్తేనే కదా తర్వాత మాటల్లోకి చేతల్లోకి వెళ్ళేది. కానీ ఆ మనసును ఎప్పుడు కూడా మనం అధీనంలో ఉంచుకోవాలి అనుకున్నప్పుడు, నీ గురించిన ఆలోచనలు, నీ లక్షణాలు ఉన్నాయి కదా, ఆత్మస్వరూపమైనటువంటి నీ లక్షణాలని నువ్వు చింతన చేసుకుంటూ ఉండవచ్చు కదా. అలాగే తండ్రి చెప్పినటువంటి బోధ ఉంది కదా, బోధ గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు కదా, ఆ శ్లోకాలు స్మరించుకుంటూ ఉండవచ్చు కదా. అలా చేస్తున్నప్పుడు మనస్సు ఈ బోధతో నిండిపోతుంది. అలాగే నీ లక్షణాలని నువ్వు స్మరించుకుంటున్నప్పుడు మనసంతా కూడా ఆత్మస్వరూపంగా మారుతూ ఉంటుంది, బ్రహ్మాకార వృత్తి అంటారు. కాబట్టి నిరంతరం కూడా నీ గురించి నువ్వు స్మరించుకుంటూ ఉండు. అంతేకాని ద్రోహపూరితమైనటువంటి ఆలోచనలు చేసి మనసంతా కూడా మాలిన్యంతో నింపుకోవద్దు అనేది తండ్రి మనకు చెప్తున్నారు ఇక్కడ. తర్వాత నా అతిమాన్యత,
ఏమిటి అతిమానిత అంటే నేను గొప్పవాణ్ణి అనేటటువంటి భావన ఎప్పుడూ రానియబాకు. నేను గొప్పవాణ్ణి, నన్ను గుర్తించాలి, నేను చెప్పింది వినాలి, నాకంటూ ఒక విలువ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా అహంకారాన్ని గట్టిగా బలపరిచేటటువంటి భావాలి. నేనేదో చేస్తున్నాను, వీళ్ళు నన్ను గుర్తించటం లేదు, నన్నేదో గౌరవించాలి, నేను గొప్పవాణ్ణి, ఇలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి అంటే నీవు అహంకారాన్ని బలపరుచుకుంటున్నావు, అంటే అజ్ఞానాన్ని ఇంకా స్థిరపరుచుకుంటున్నావు అన్నమాట. మరి జ్ఞానబోధ ఏమైనట్లు ఏమైనట్లు ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసావు అన్నమాట, అంతే వదిలేసావు అన్నమాట. అంతే ఏముంది గొప్పతనం ఇక్కడ? మలమూత్రాలతో కూడినటువంటి దేహమే కదా అది, ఏమిటి దానికి గొప్పతనం ఏమిటి? నిజానికి ఎందుకు గుర్తించాలి నిన్ను, ఎందుకు గౌరవించాలి, ఎందుకు నీకు కృతజ్ఞత చెప్పాలి, ఎందుకు ఈ మిడిసిపోవటం? నిజానికి ఎందుకింత అహంకారం, ఎందుకింత గర్వం, ఎందుకింత దర్పం? ఇవన్నీ కూడా నీకెంత ముచ్చటగా ఉంటే, ఇవన్నీ నువ్వు కావాలి అనుకుంటే, ఇలాగే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఎప్పుడు కూడా నువ్వు సుఖపడలేవు, ఎప్పుడు కూడా నిన్ను నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోలేవు. భగవద్గీతో లేకపోతే ఇంకో పుస్తకమో చదివి నువ్వు తెలుసుకోవచ్చు, కానీ ఉపయోగం ఏముంది నిజానికి? కాబట్టి ఎంత నువ్వు ఒదిగి ఉంటే అంత మంచిది. వినయం అనేటటువంటిది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే భగవద్గీతలో తండ్రి చెప్తున్నారు. విద్యతో పాటు వినయం ఉండాలి, వినయం ఉన్నప్పుడు మాత్రమే ఆ విద్య అనేటటువంటిది అనుభవంగా మార్చుకోవటానికి కుదురుతుంది, లేనప్పుడు కుదరదు. నిజానికి లేనప్పుడు కుదరదు. ఇది అర్థం చేసుకోవాలి అనేది తండ్రి చెప్తున్నారు. తర్వాత చూసినట్లయితే భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దైవీ సంపదతో పుట్టినటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారు అనేటటువంటిది తండ్రి మనకు చెప్తున్నారు. ఒకవేళ మనం దైవీ సంపదతో పుట్టకపోతే ఏం కంగారు ఏం లేదు, పుట్టకతోనే అందరికీ అన్నీ రావు. ఏ కొద్ది మందికో ఇలాంటి లక్షణాలు ఉంటాయి, వీటిలో కొన్ని కొన్ని లక్షణాలు పుట్టకతో ఉండవచ్చు, కొన్ని కొన్ని లక్షణాలు చుట్టూతో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో, చిన్నప్పుడు తను పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో దానివల్ల కొన్ని లక్షణాలు వాళ్ళు ఏర్పరచుకుని అలవాటు చేసుకుని ఉండవచ్చు. ఆ తర్వాత కొంతమంది శాస్త్రం విని ఈ లక్షణాలని ఆచరణలో పెట్టి ఈ లక్షణాలని సంపదని పెంపొందించుకుని ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణాలు మనకు ఉన్నాయా లేవా అనేటటువంటిది 26 రాసుకుని నిజానికి ఇవన్నీ కూడా మనకు ఆచరణలోకి వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. 3 శ్లోకాలు కాబట్టి ఈ శ్లోకాలని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు క్రమేణ ఈ సంపద మన సొంతం అవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 శ్లోకాలు కూడా గుర్తుంచుకొని తండ్రి చెప్పినట్లుగా ఈ 3 శ్లోకాల్లో ఉన్నటువంటి 26 లక్షణాలని కూడా పెంపొందించుకొని ఈ సంపద మీ సొంతం చేసుకొని మీరందరూ కూడా ముక్త స్వరూపంగా మిమ్మల్ని మీరు తెలుసుకునేటటువంటి లాభం మీరందరూ కూడా పొందాలని ఆ విధంగా ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్.